हाय अंडी अंदर की नमस्कारम वेलकम टू नैना किचन क्याबेजी पलाव रेसिपी चूपिस्तुन्नानु मरी लेट चेयकुंडा प्रासेस लोकी वेलिपोदाम। मुंदुगा स्टव मीद कुकर पेट्टुकुनी कुकर लोकी 2 टेबल स्पून्ल आयिल वेसुकोवाली। आयिल वेडैन तर्वात पलाव मसालालन्नी वेसुकुनी आयिल्लो कोद्दिगा फ्राई चेसुकोवाली। फ्राई चेसुकुन्न तर्वात सन्नगा कट चेसुकुन्न ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఉల్లిపాయని మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పులు అలాగే 2 రెమ్మల కరివేపాకు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి। పచ్చివాసన పోయిన తర్వాత కప్పు దాకా పచ్చి బటాని అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 టొమాటోలు 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని టొమాటో సాఫ్ట్ గా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి। टोमाटो ई विधंगा साफ्ट गा मग्गिन तर्वाता ఒక టేబుల్ స్పూన్ లేదా మీ కారానికి సరిపడా కారం పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలాలు మాడిపోకుండా ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు క్యాబేజీలో సగం క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకుని వేస్తున్నాను। వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। క్యాబేజ్ ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సోనా మసూర రైస్ కి గాను 2 కప్పుల నీళ్ళను వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని నీళ్ళు బాగా మరిగేదాకా ఉడికించుకోవాలి। నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న 1 కప్పు సోనా మసూర రైస్ ని వేస్తున్నాను। రైస్ ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కప్పు దాకా కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని వెంటనే కుక్కర్ మూత పెట్టుకుండా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। అలా ఉడికించుకుంటే రైస్ సెపరేట్ గాను మసాలా సెపరేట్ గాను అవ్వకుండా ఉంటుంది। 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయేంత వరకు ఉంచి కుక్కర్ మూత ఓపెన్ చేయాలి। చూడండి రైస్ పొడి పొడిగా సూపర్ గా వచ్చింది కదా, టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది। ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి గాని లంచ్ బాక్స్ లోకి గాని చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఎప్పుడు క్యాబేజీ తో ఒకేలాగా చేసి బోర్ కొడితే ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు। ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ నైనా కిచెన్।